Hi friends, welcome to my channel Natch Creations. ఈ రోజు నేను మీకు ఆది డ్రెస్ ని యూస్ చేసి టాప్ కట్టింగ్ అనేది ఎలా చేయాలని దాని గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం 4 వైట్స్ తీసుకోవాలండి. ఇక్కడ 1, 2, 3, 4 ఇలా 4 పేర్స్ వేసుకొని తర్వాత ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కెయిన్ తీసుకొని చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత మన ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ని చూడండి, ఇలా 2 షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ 2 షోల్డర్స్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టాలి. సో ఇలాగా ఈక్వల్గా వచ్చేటట్టుగా ఇక్కడ కింద ఇలా పెట్టి మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టుగా డ్రెస్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోల్డ్ అనేది మన వైపుకు ఉండాలి, అలాగే డ్రెస్ ఫోల్డ్ కూడా మన వైపుకే ఉండాలి. ఇలాగా పైన నుంచి పైన చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎదుర్కోవాలి. సరే, ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకంటే కుట్టు కోసం. నెక్స్ట్ మిగతా అదంతా ఇలాగే యాస్టీస్గా ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మెడ అండి. మెడ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు సేమ్ యాస్టీస్ ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ సైడ్ షోల్డరు, షోల్డరు లైన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అట్లా పక్కకు వదులుకొని చూడండి, ఇక్కడికి 1/2 ఇంచ్ వదులుకొని ఇలాగ ఇంకో లైనే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ముందు నెక్, తర్వాత ముందు నెక్ అండి. ముందు నెక్ ఇక్కడికి ఉంది మనకి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో 1, 2, 3 ఈ 3 అయిపోయిన తర్వాత తర్వాత సంఖ ఈ సంఖ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి పైకి తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి, ఇలాగ కింద కాదు, ఈ 1/2 ఇంచ్ కింద తీసుకోకూడదండి. 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టు, ఇది కుట్టు అనమాట. ఈ లైన్ మనం డ్రా చేసాం కదా, అది ఇక్కడ ఉంది కదా కుట్టు, ఈ కుట్ అనమాట, ఇది డ్రా చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎలా అయితే ఉందో మనకి ఇచ్చారు కదా ఆదికి డ్రెస్, ఆ సంఖ్య ఎలా అయితే ఉందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటూ చూడండి ఇలా డ్రెస్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి. సో ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కర్వ్ షేప్ అనమాట మనకి, ఇది ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టుకొని. నెక్స్ట్ ఇది కట్స్, కట్స్ ఎక్కడి వరకు ఉంటాయో ఎగ్జాక్ట్గా అక్కడ వరకు ఇలా ఒక డాట్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ ఉన్న దగ్గరికి ఎగ్జాక్ట్గా మనకి కట్స్ రావాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్ మన డ్రెస్సుకున్న కొలత అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం తీసుకోబోయేది కచ్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలాగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్ట్రిప్ బాగా గమనించండి, ఇక్కడ నుంచి మనము ఒక 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసుకోవాలి కదా, సన్నగా ఉంటే 1 ఇంచ్ పెట్టుకుంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగ ఒక 1 ఇంచ్ అలా వదిలి ఇలాగ సేమ్ యాస్టీజ్ డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే పెట్టుకొని కింద ఇక్కడ దీనికన్నా మామూలుగా అయితే కొంచెం తగ్గించి వదిలిపోవాలి. ఈ డ్రెస్ నాకు కొంచెం పొడవు కావాలి, అందుకని ఈ డ్రెస్ ఎంత ఉందో దానికన్నా కొంచెం కిందకే వదులుకుంటున్నాను, ఎందుకంటే డ్రెస్ పొడవు కావాలి కాబట్టి. లేకపోతే యాస్టీస్ ఇది ఎంత ఉందో దానికన్నా కొంచెం తగ్గించే పెట్టుకోవచ్చు, కానీ డ్రెస్ పొడవు కావాలి కాబట్టి ఇది నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. సో చూడండి ఇదండి మన డ్రెస్. సో ఇక్కడికి కట్ అనేది వస్తుంది, ఇవి ఫోల్డ్ చేసుకుంటడానికి మనం వదులుకున్న ఎక్స్ట్రా క్లాత్. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కట్ చేసేద్దాం. మనం ఇక్కడ వదులుకున్నాం కదా, ఇక్కడ కొంచెం లైట్గా ఇలా క్రాస్ తీసుకోవాలి. సో దీన్ని కటింగ్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్స్కి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఇలా చూడండి ఇలా పెట్టి ఒక కట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే గుర్తు కోసం ఇక్కడ వరకు కట్స్ కావాలని. సేమ్
సేమ్ తర్వాత ఇక్కడ ఇక్కడ మన కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర కూడా ఇక్కడ ఒక కట్టని పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మనకి మెడ మెడ కూడా ఇక్కడ ఉంది కదా దీనికి కూడా ఒక లైన్ ఉంది కదా దీనికి కూడా లైట్గా ఇలా చిన్న కట్టని పెట్టుకుందాం సో ఇది లైనింగ్ అండి ఇది లైనింగ్ కటింగ్ అవుతుంది సో దీన్ని ఎగ్జాక్ట్గా మన క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవడం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మెడ ఇది ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది మనకి ఏ ఏ షేప్లో కావాలంటే దాన్ని కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ సో ఎక్కడ వరకు మనకు బ్యాక్ నెక్ అనేది కావాలో దాన్ని ముందు నెక్ పెట్టుకున్నట్టుగానే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ కోసము దీనికి కూడా నాలుగు పెట్లు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు సో ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ సరిపోలేదు అందుకని ఇలా తీసుకుంటున్నాను మామూలుగా అయితే ఇక్కడ ఇలా ఫోల్డ్ ఉంటుంది కదా అది ఈ సైడ్ రావాలి సో నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదని ఇలా తీసుకున్నాను ఇక్కడ మనం ఏం చేయాలంటే కుట్టేటప్పుడు మిడిల్లో ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి ఇది కుట్టేటప్పుడు నేను చూపిస్తాను సో ఇప్పుడు మనం ఓన్లీ కటింగ్ చూసుకోండి సో ఇక్కడ నాకు హ్యాండ్స్ పొడవు అయితే 15 కావాలి సో కావాలి చూడండి 15 పెడుతున్నాను సో 15కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వదులుకోవాలండి ఎందుకంటే ఇక్కడ స్టిచ్ చేయాలి కదా అందుకని సో ఇది ఇలా 15కి ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత చూడండి ఇక్కడ అయితే ఖచ్చితంగా ఒక 1/4 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా ఇక్కడ స్టిచ్ చేసేసి లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇది ఇలా వేసేస్తాను క్లాత్ లేనప్పుడు తర్వాత హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అనేవి మనకి డ్రెస్ ఇచ్చి ఉంటారు కదా దాన్ని ఫ్రంట్ వైపుకి తీసుకోకూడదు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అనేది తీసుకోవాలి సో బ్యాక్ సైడ్ని చూడండి ఇలా పెట్టాలి ఏదైతే ఫోల్డింగ్ సైడ్ ఉంటుందో అదో ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది చూడండి ఇది కూడా ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి రావాలి ఎప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ వైపు అనేది మన వైపుకి రావాలి మన వైపు కంటే ఇలా మనం ఏ సైడ్ ఉంటామో ఆ సైడ్ చూడండి ఇప్పుడు ఈ కటింగ్ కూడా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ నుంచి 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి సో ఇక్కడికి ఇలాగా అండ్ నెక్స్ట్ ఇక్కడ సంకులు కూడా ఈ లైన్కి 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇది కుట్టు అండి ఈ లైన్ అనేది కుట్టు ఎంతవరకు కుట్టు కావాలో అది ఇది వచ్చి మనం ఖర్చుతో సహా పెట్టుకుందాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా ఒక డాట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా ఒక డాట్ పెట్టుకొని దీని మొత్తాన్ని ఇలా ఇలా కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్ కుట్టు దీని తర్వాత ఇక్కడ మనం ఖర్చు వదులుకున్నాం మనకి ఎంత కావాలంటే అది అంత వదులుకోవచ్చండి నేనైతే ఒక 2 ఇంచెస్ వరకు అయితే వదులుకుంటున్నాను ఇది ఇది వచ్చి ఖర్చు ఇదైతే మన ఎగ్జాక్ట్ కుట్టు అన్నమాట ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ హ్యాండ్ ఓపెన్ వస్తుంది ఈ రెండింటిని ఇలా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఇలా పెట్టి స్టిచ్ చేయాలి చూడండి ఇలాగా అందుకని నేను ఇది నా దగ్గర క్లాత్ లేదు తక్కువగా ఉంది అందుకని ఇలా వచ్చింది లేకపోతే ఫోల్డింగ్ వైపు అనేది మన వైపుకి వస్తే ఇదైతే క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేస్తున్నాం కదా లైనింగ్ ఆ లైనింగ్ క్లాత్ని ఇట్లా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ పెట్టి ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి ఇక్కడైతే మనం ఇలా ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇది మన వైపు వచ్చేలాగా తీసుకోవాలా ఈ క్లాత్ ఇక్కడ ఇది మన వైపే ఉండాలండి ఆ తర్వాత ఇక్కడ కింద చూడండి కింద అనేది కొంచెం మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ అంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ ఇలా వదులుకోవాలి వదులుకొని ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డ్స్ వేసుకోవాలి 1, 2, 3, 4 ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని మనం ఇంతకు ముందు కట్ చేస్తుంది కదా అవి యాస్టీస్గా దీని మీద పెట్టేసి కట్ చేసేయండి
సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ కట్ చేయడమే. సో ఇక్కడ కొంచెం మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది, దాన్ని ప్యాచ్ చేసుకోవాలి. మామూలుగా అయితే సరిపోతుంది, ఇక్కడ కొంచెం క్లాత్ అయితే తగ్గింది, దానికి ప్యాచ్ చేసుకుందాం. సో ఇలాగే ఆస్టిజ్గా మొత్తం కట్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.